ప్లేయర్స్ అంటే ఒక లిస్ట్ తీసుకుంటే చెప్తారు ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఓన్లీ సన్నీ స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు ఎందుకు అంటే సమ్వేర్ నేను సన్నీతో డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ వీక్ గురించి ఏంటి అంటే ముగ్గురికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు కానీ వర్స్ట్ పర్ఫార్మర్కి వస్తే నాకే వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం జరిగింది అప్పటికి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేశారు అంటే నేను రెడీగా ఎందుకున్నానంటే నేను ఒక మిస్టేక్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఉంటా నేను వెళ్ళిపోతా జైలుకి అని అది నా గిల్ట్ మరి నాకున్న గిల్ట్ మిగతా ఇద్దరికి ఎందుకు లేదు అండ్ ఒకవేళ మిగతా ఇద్దరికి లేకపోయినా నాకు నలుగురు ఇచ్చారు వర్స్ట్ పర్ఫార్మర్ అని మరి అదే వర్స్ట్ పర్ఫార్మరు లోబో కూడా అదే చేసినప్పుడు లోబోకి ఎందుకు ఇవ్వలేదు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు నేను గిల్ట్గా ఉన్నప్పుడు నేను తీసుకున్నా నేను ఇంకా దొరికాను కదా అని అందరూ వేసుకుంటూ పోతే హౌ డస్ ఎనీథింగ్ మేక్ సెన్స్ మీరు చెప్పండి ఇట్స్ నాట్ రైట్ ఇప్పుడు నేను అందుకే చాలా సఫర్ అయ్యాను సన్నీతో షేర్ చేసుకున్నా సో ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియకి ఇప్పుడు కొత్తగా వేటగాడు ఆ కాన్సెప్ట్ పెట్టినప్పుడు ప్రియా గారు వెళ్ళి రవి టవల్ ఆ అని చెప్పడం నామినేషన్స్ అనేది ఒక పవర్ టవల్ నాట్ రైట్ అదొక పవర్ ఆ పవర్ వల్ల ఆరుగురు బయట ఉన్నారు అదొక పవర్ అన్న విషయం మీకు అర్థమైతే మీరు చాలా ఆలోచించి మాట్లాడతారు అండ్ అండ్ చాలా అంటే నామినేషన్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే సన్నీ కూడా శ్వేత నాకు చెప్పింది తను లేదు నేను నేను అందుకే ఈ నామినేషన్ నేను తీసుకుంటాను గేమ్ నేను ఆడుతున్నాను అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో అందరు ఏమన్నారు అంటే ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడతారు అంటున్నారు నా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నేను ఉన్నప్పుడు ఆ వారంలో జరిగిన విషయాలు చూసే కదా నామినేట్ చేసేది మరి ఆ వారంలో జరిగిన విషయాల్లో రాంగ్ థింగ్స్ కొని జరిగినప్పుడు ఆ విషయాలకు స్టాండ్ తీసుకోండి నా పేరుకి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరూ తీసుకోవట్లేదు ఒక మనిషి తీసుకుంటే అతన్ని మళ్ళీ దే ఆర్ సేయింగ్ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు బ్రింగ్ చేస్తున్నావు అని సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనిబడి ఎనీ మోర్ హౌస్లో ఫైనల్ గా సైతం ఆరు వారాల ప్రయాణం చాలా మంది ఆడియన్స్ కి దగ్గరయ్యారు మిమ్మల్ని మీరుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే ఒక జెన్యున్ ప్లేయర్